అదే సార్, ఇప్పటిదాకా మీ ప్రెజెంటేషన్ చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నాకు బోల్డ్ అండ్ డౌట్స్ వచ్చినాయి, బట్ అవన్నీ అడగటానికి పాసిబుల్ అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ బట్ సో ఇది రాసుకున్న వాళ్ళకి, వాళ్ళకి కూడా అక్క చెల్లెలు ఉంటారు కదండి. సో అట్లీస్ట్ అక్క చెల్లెలు లేకపోయినా అట్లీస్ట్ ఒక ఆడ మనిషి గడుపుతూ వాళ్ళ ద్వారానే పుట్టుంటారు కదా. బట్ ఇదంతా రాసిందంతా వాళ్ళకి కూడా అన్వయం అవుతుందన్న స్పృహ వాళ్ళకు ఉండదు అంటారా? వాళ్ళకి అన్ని మత గ్రంథాలు కదా, ఇంతేనండి పాయింట్ ఏంటంటే వాళ్ళకి స్త్రీలు అంటే చాలా తక్కువ భావం. ఓకే, తల్లి గురించి కూడా, తల్లి గురించి డజంట్ మ్యాటర్ అండి, డజంట్ మ్యాటర్. తల్లి అయితే ఏంటండి, తల్లి అయితే ఏంటి, ఇంకేవైతే ఏంటి. మనకి ఇప్పుడు మనకి సెన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీ థింక్ దాట్ ఏంటి మన మదర్ కాబట్టి కొంచెం వాళ్ళకి అసలు తల్లి అయితే ఏంటి, ఏవైతే ఏంటి. స్త్రీ అంటే నోరు మూసుకుని పడి ఉండాలి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనిపిస్తుంటుంది, ఇప్పుడు తాలిబాన్ రాజ్యంలో ఇప్పుడు మన కళ్ళెదురుగా కనిపిస్తుంది, అది చూద్దాం. సొంత తల్లి అయినా సరే, సొంత చెల్లి అయినా సరే నోరు మూసుకుని పైనుంచి కింద దాకా ఇది బుర్క వేసుకుని వెళ్ళాలి, ఒంటరిగా బయటకు వెళ్ళడానికి వీలే లేదు. మన నా సొంత తల్లికి ఇలాంటి రూల్స్ విధిస్తున్నానన్న బాధ వాళ్ళకి ఉండాలి కదా, ఉండదు. సేమ్ అప్పట్లో ఇదే జరిగిందండి. స్త్రీలకి ఎటువంటి హక్కులు లేవు, అది చెల్లి అయినా తల్లి అయినా అమ్మమ్మ అయినా సరే కూతురు అయినా సరే వాళ్ళందరూ చచ్చినట్టు రూల్ ప్రకారం నోరు మూసుకుని మొగుడి అంటే అదే మగవాళ్ళ రూల్స్ ప్రకారం భరించి తీరాలంతే. మనకి ఊహించుకోవడం కష్టం కనిపిస్తుంది అండి, డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనకి మన ప్రస్తుత సమాజంలో ఊహించుకోవడం కష్టం కనిపిస్తుంది, కానీ మనం ప్రస్తుతం బతుకుతున్న టైంలోనే అక్కడ తాలిబాన్ వాళ్ళు బతుకుతున్నారు కదా విత్ ద సేమ్ మెథడ్. అండ్ ఇది మానసికంగా విచారం చేస్తారని అనుకుంటారని అన్నారు కదా, మానసికంగా చేస్తే వీళ్ళకలా తెలిసిందంటారు వాళ్ళని అడిగారు. అంటే మనసులో చేసింది ఎవరికైనా తెలియదు కదండి, అది మంచి అయినా చెడైనా ఎంత దారుణమైన విషయమైనా ఎవడు ఎవడి మనసులో ఉన్నదో ఆడికే తెలుసు తప్ప ఇటు వాళ్ళకి ఎలా తెలుస్తుందా అని. వాళ్ళకన్నా తెలియదు, అట్లా ఎక్కడ ఉన్నాయండి, రాసుకున్నారు అంతే పాపం అని చెప్పి జనాలు బెదిరించడం తప్ప వాళ్ళకి ఇంకో పని లేదు. ఓకే, అండ్ ఇంకోటి ఇది ఆడపిల్లలు కంటూ పోతూ ఉంటే ఒక 8 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వేరే పెళ్లి చేసుకోవచ్చు అని అన్నారు. వీడి కదా పంపించాల్సింది వై క్రోమోజోమ్, వీడి కదా ఫిల్టర్ చేయాలి. ఇలా బతుకు అంత తెలివితేటలు ఎక్కడున్నాయండి, క్షేత్రం బీజం అనుకుంటుంది మాట్లాడుతున్నాయి, వీళ్ళకి అంత తెలివితేటలు ఎక్కడున్నాయి. పైన ఏంటంటే తెలియకపోవడం తప్పు కాదు, ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం తప్పు కాదు, కానీ ఆ అహంకారం చూసారా, ఆడపిల్లల్ని కంటుంది కాబట్టి ఇదేంటి ఇంకొక పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి కూడా ఆడపిల్ల కంటే ఆ ఇంగితం ఉండి చావదు కదా. ఇప్పుడు దేవుడు ఇన్స్పిరేషన్ చేసి చేశాడు, లేదా పరమాత్మ ఇన్స్పిరేషన్ చేశాడు, మా వ్యాసుడు రాశాడు, లేకపోతే మనువు రాశాడు, వాడి కొడుకు భృగు రాశాడు, ఇవన్నీ చెప్పుకుంటారు. మరి ఆ మహర్షులకు అంత తెలివితేటలు ఉన్నట్టు క్లియర్గా చెప్పాలి కదా, ఇంగితం లేదు అప్పట్లో. ఓకే ఓకే, అంటే ఎంత క్యారెక్టర్లెస్ పర్సన్ అయినా సరే, ఇప్పుడు వేరే వాడి అక్క చెల్లెల గురించో వేరే ఆడవాళ్ళ గురించో ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ గురించో తప్పుగా ఆలోచిస్తాడంటే సరే అది వాడి క్యారెక్టర్లెస్ ఫెలో కాబట్టి అట్లా చేస్తున్నాడు అనుకోవచ్చు. మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలా రాశాడంటే అది స్టిల్ అది ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు నాకు ఎందుకో. అదే నేను చదువుతున్నప్పుడు నాకే బాగా కంపరం అనిపించింది. ఇంకా మరి రాసేవాళ్ళు ఎలా రాశారో, ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు అనువాదాలు ఎలా ప్రింట్ చేసి ఇప్పటికీ ప్రింట్ చేసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, అండ్ మీకు ఇది నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివానండి, ఒక బుక్ పెన్మత్స సుబ్బరాజు గారు రాసింది, అంటే మీకు ఆయన తెలిసే ఉంటారు అని అనుకుంటున్నాను. అందులో ఆయన ఒక విషయం ఒక పాయింట్ రాసినప్పుడు, ఒక పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను లిటరల్ గా షాక్ అయ్యాను. ఏంటంటే 1930s 40s లో అప్పుడు కూడా అప్పటి బాల్య వివాహాలు, అప్పట్లో ఎవరైతే వితంతువులు అయ్యారో అమ్మ దగ్గర పాలు కూడా విడవని పిల్లలు కూడా విధవలయ్యారని రాసి చదివినప్పుడు నేను లిటరల్ గా షాక్ అయ్యాను. అంటే చదవటం ఆపేసా ఒక ఫ్యూ మినిట్స్, అంటే అంత చిన్న పిల్లలకు కూడా చేసేవాళ్ళ అని. అంటే అది స్టాటిస్టిక్ అగైన్, ఇట్ ఈస్ అగైన్ స్టాటిస్టిక్స్ ప్రకారమే, అంటే ఆయన ఏదో కల్పించి చెప్పింది అని కాదు, ఆయన అప్పటి గవర్నమెంట్ ఇచ్చిన రికార్డ్స్ ప్రకారమే. అవును, అప్పట్లోనే వందల్లో వేలల్లో ఉన్నారు. అంటే మరి పాలు కూడా విడవని పిల్లల్ని, అంత చంటి పిల్లల్ని కూడా చేసుకునే వాళ్ళ అని నేను కాసేపు నమ్మలేకపోయాను. అది నిజంగానే జరిగాయండి, అంత దారుణాలు జరిగాయి. వాటన్నిటికీ బీజం ఇలాంటి శాస్త్ర ధర్మశాస్త్రాలే. వాటిని కండోన్ చేసేది, వాటిని ప్రమోట్ చేసేది ఇలాంటి ధర్మశాస్త్రాలే, అందులో క్వశ్చన్ లేదు. అంటే చేసుకునే వాళ్ళకైనా ఎలా చూసుకోవాలనిపిస్తుంది, ఇప్పుడు పుత్తిళ్ళలో పిల్ల అంటే అసలు ఎవరికైనా అంటే చూసుకొని ఎత్తుకొని ముద్దు అనిపిస్తుంది. నో, మీరు ఇప్పటి సెన్సిబిలిటీస్ ని ఆలోచించి చేస్తున్నారండి. ఎనీథింగ్ మీ చేత ఏ పనైనా చేయించవచ్చు మీరు గుడ్డిగా నమ్మేవాళ్ళు అయితే.
దేవుడు చెప్పాడు లేకపోతే మన ధర్మశాస్త్రాలు అది చెప్తున్నాయి, మన వేదాల నుంచి వచ్చింది అని చెప్తే వీ కెన్ మేక్ యూ డూ ఎనీథింగ్. మీరా దాన్ని ఒప్పుకుంటే, ఏది వేదాల అథారిటీని లేకపోతే వేదాల నుంచి వచ్చాయని చెప్పి శాస్త్రాలు రాసుకున్న సన్యాసుల అథారిటీని మీరు కనుక ఒప్పుకుంటే వీ కెన్ మేక్ యూ డూ ఎనీథింగ్. ఈ మోడర్న్ సెన్సిబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే, బికాస్ ఆఫ్ ది మోడర్నైజేషన్ ద లిబరల్ థాట్ వాల్యూస్, లిబరల్ వాల్యూస్ ప్లస్ మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఏడిసింది, ఇంకా ప్రపంచాన్ని మనం చూస్తున్నాం కాబట్టి. అప్పట్లో కోపస్థ మండుకలండళ్ళు, వాళ్ళకి ఆ చిన్న గ్రూప్ తప్ప ఏ మాత్రం ఇంగితం లేదు. సో కాబట్టి దిక్కుమాలిన రాతలు రాసుకున్నారు, ఆ రాతలు రాసుకున్నది వాళ్ళని క్షమించడానికి సిద్ధమేనండి, ఎందుకంటే వాళ్ళ టైంలో అది కుదిరింది రాసుకున్నారు. నా ప్రాబ్లం వల్ల ఇప్పుడు వాటిని వెనకేసుకు వచ్చే ముసలి పీనుగుల గురించే నేను ఎవరినైతే టార్గెట్ చేస్తాను, చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. కొన్ని ముసలి పీనుగులు ఉన్నాయి యూట్యూబ్లో, అవి ఇప్పటికి కూడా మనుధర్మ శాస్త్రం చాలా గొప్పది, అసలు మనువు మీకు ఏమన్యాయం చేశాడు, అసలు ఏం తప్పు చేశాడు, అన్నీ ఇలాంటివి చెప్తే అన్ని మంచి నాలుగైదు మంచి మంచి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అటన్నిటిని తీసుకొచ్చుకొని అవి మాత్రమే చూపించుకుంటూ చూసారా, అలాంటివి చూపిస్తున్నాడనే ఉన్న దరిద్రం అంతా బయటపెట్టడానికి నేను ఈ సిరీస్ చేస్తానండి. రాసినోడిని వదిలేయండి, రాసినోడు ఎప్పుడో రాసేవాడు సచ్చేటాడు, ఆడి పుస్తకాన్ని అప్పటికప్పుడే వదిలేయాల్సింది. పోయి ఇప్పటికి ప్రింట్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారండి వీళ్ళు, ఏమనాలి వాళ్ళని, వాళ్ళతో నాకు ప్రాబ్లమే లేదు. డజంట్ మ్యాటర్, ఆ బైబిల్ రాసుకున్నాడు ఖురాన్ రాసుకున్నాడు అందరూ ఎప్పుడు చచ్చారు వాళ్ళు, ఇప్పుడు వాటిని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్న సన్నాసులు మాత్రమే అడుగుతున్నాను అన్నమాట. ఓకే.